ప్రార్థన దేవునితో మనం నేరుగా మాట్లాడే ఓ అద్భుతమైన అవకాశం. సమయం సందర్భం ఏ పర్మిషను అవసరం లేకుండానే దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తూ ఆయనతోనే మన సమస్యలు వేదనలను తెలుపుకోగలిగే గొప్ప క్షణాలు. మనం ప్రార్థనలో దేవునితో ఏకీభవిస్తున్నామా? ఎంతో మంది భక్తులు చేసిన వందల కొద్ది ప్రార్థనలు మనం బైబిల్లో చూడవచ్చు. అలా మనకు ప్రేరణను అందిస్తూ మనసుకు నెమ్మది కలిగించే ప్రార్థనలు కూడా బైబిల్లో చాలానే ఉన్నాయి. అలాంటి ప్రార్థనల్లో కొన్నిటిని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. అన్నా వెళ్ళెను శిలోహు మందిరమునకు వేడుకొనేను తనయుని కొరకు. అన్నా వెళ్ళెను శిలోహు మందిరమునకు వేడుకొనేను తనయుని కొరకు. హృదయ వేదన విన్న దేవుడు, హృదయ వేదన విన్న దేవుడు, అన్నాకు ఇచ్చెను సమూయేలు, అన్నాకు ఇచ్చెను సమూయేలు. యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకక నేను సంతోషి. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థనా టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఆయన మనకు తీసుకుని వచ్చిన రక్షణ ఆశీర్వాదాలను అనుభవిస్తూ మీరు, మీ కుటుంబము, మీకు కలిగిన సమస్తము క్షేమంగా ఉన్నారని, దీవెనలు పొందుతున్నారని నమ్ముతూ మీ కొరకు ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచే, మన ప్రార్థనా జీవితాన్ని ప్రోత్సాహపరిచే విశేషమైన 100 ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. విశేషమైన 100 ప్రార్థనల్లో ఇప్పుడు 5వ ప్రార్థనను ధ్యానం చేద్దాం. ఈ 5వ ప్రార్థన హన్నా చేసిన ప్రార్థన. చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన తండ్రి, కరుణా సంపన్నుడైన మా యేసయ్య, నీకు వందనాలు. మా ప్రార్థనా జీవితాన్ని బలపరిచే నీ జీవవాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. మా ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరచడానికి, ప్రార్థనా జీవితంలో మేము శక్తివంతులుగా మారి నీకిష్టమైన వారంగాను, ఈ భూమి మీద నీ గొప్ప కార్యాలను అనుభవించే వారంగాను మేముండటకై దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మీ లేఖనం ద్వారా మమ్మలను దర్శించండి. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న, నీ మాటలను జాగ్రత్తగా ఆలకిస్తున్న నీ పిల్లలను ఆశీర్వదించండి. వారి ఇబ్బందులలో, వారి సమస్యలలో, వారి బలహీనతల్లో, వారి ఆపదలలో నీవు వారికి తోడయ్యుండి వారిని నడిపించమని, పరమతండ్రిగా, మంచి కాపరిగా, పోషకునిగా వారికి తోడయ్యుండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడుతున్న మాటలు మా ఆధ్యాత్మిక భౌతిక జీవితాలకు మేలుగాను దీవెనకరంగాను చేయమని, పరిశుద్ధాత్మదేవ మీరే మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమతండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 28 వచనాలు, 2వ అధ్యాయం 1వ వచనం 20-21 వచనాలను ధ్యానం చేద్దాం. ఎఫ్రాయిమీయుడైన ఎల్కానాకు 2 భార్యలుండిరి.
వారి పేర్లు హన్నా పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయాను. ఎలకానా అందరికన్నా హన్నాను ఎక్కువగా ప్రేమించెను. హన్నాకు పిల్లలు లేనందున పెనిన్నా ఆమెను విసిగించుటకై కోపం పుట్టించుచూ వచ్చెను. కనుక హన్నా భోజనం చేయుట మాని ఏడ్చుచూ ఉండెను. అందుకు ఎలకానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎందుకు? నీవెందుకు విచారపడుచున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. కానీ హన్నా హృదయం పిల్లలు లేనందున ఎంతో భారంగా ఉండెను. అయితే ఒకనాడు హన్నా దేవుని మందిరానికి వెళ్ళి బహు దుఃఖంతో యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివాగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనను. ఆమె ప్రార్థన చేయుచుండగా యాజకుడైన ఏలి ఆమెను చూసి, ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరం వినబడినందున ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఇంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నీ సేవకురాలనైన నన్ను పనికిరానిదానిగా ఎంచవద్దని చెప్పాను. అందుకు ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, దేవునితో నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయునని దీవించెను. ఆ తర్వాత హన్న దేవుని సన్నిధి నుండి వెళ్ళి భోజనం చేయుచు అప్పటి నుండి దుఃఖంతో ఉండుట మానెను. కొన్ని దినములైన తర్వాత ఆమె గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కని అతనికి సమూయేలు అని పేరు పెట్టెను. ఆ బాలుడు పాలు విడిచిన తర్వాత హన్న దేవుని మందిరానికి వెళ్ళి తన మొక్కుబడి నిమిత్తం సమూయేలును ఆ మందిరంలో ఉంచి యాజకుడైన ఏలీతో, నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. మరియు హన్న, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను అంటూ గొప్పగా దేవుని స్తుతించెను. ఇది జరిగిన తర్వాత హన్నాకు 3 కుమారులు 2 కుమార్తెలు కలిగెను. మనం చదివిన ఈ వాక్య భాగంలో హన్నా అనే స్త్రీ దేవునికి ప్రార్థన చేయడాన్ని మనం గమనించాం. హన్నా చేసిన ఈ ప్రార్థనలో మన ప్రార్థనా జీవితాన్ని ప్రోత్సహించి సరిచేయగలిగిన ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. అందువల్ల దేవుడు హన్నా జీవితాన్ని, ఆమె చేసిన ప్రార్థనను తన గ్రంథంలో వ్రాయింపచేశాడు. హన్నా అనే పేరుకు అర్థం కృప. హన్నా అనే పేరుకు అర్థం కృప. ఆమె దేవుని నుండి పొందిన కృప ఎంతో శ్రేష్టమైంది. కృప అంటే యోగ్యత లేని వ్యక్తి యోగ్యునిగా మార్చబడటమే కృప. అర్హత లేని వ్యక్తికి అర్హతను కలిగించడమే కృప. పాపి అయిన మనుష్యుడు పవిత్రుడిగా మార్చబడటమే కృప. హన్నా పొందిన కృప ఏమిటి? పిల్లలు లేక గర్భము మూయబడిన స్థితిలో, గొడ్రాలుగా హేళన చేయబడుతున్న స్థితిలో, హృదయ వేదన మాత్రమే తనకు మిగిలి ఉన్న స్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు కన్నీటితో ప్రార్థన చేసి యాజకునిగాను ప్రవక్తగాను ప్రసిద్ధి చెందిన సమూయేలుకును, ఇంకా 3 కుమారులకును 2 కుమార్తెలకును ఆమె జన్మనిచ్చేంత కృపను పొందుకుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృపను మనం పొందినప్పుడు మన బలహీనతలలో మనకు నూతనమైన దైవిక బలం అనుగ్రహించబడుతుంది. దేవుని కృప మనం పొందినప్పుడు దైవికమైన బలము, ఆశీర్వాదము, కృపాక్షేమాలు మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. ఆనాటి పాత నిబంధన కాలంలో జీవించిన హన్న దేవుని కృపను ఈ విధంగా పొందుకుంటే,
మరి ఇప్పుడు నూతన నిబంధన ప్రజలమైన మనం దేవుని కృపను ఎలా పొందుకోగలం? ఈరోజు మరింత విశేషమైన దేవుని కృప ధారాళంగా మనం పొందగలం. దేవుని కృపను ఈ దినాన సమృద్ధిగా పొందే అవకాశాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించాడు. ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం పాపి అయిన మనుషుడు పవిత్రుడై దేవుని బిడ్డగా మారగలిగిన కృప మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. మారు మనసు, పాపక్షమాపణ, కన్నీటితో కూడిన పశ్చాత్తాపము, హృదయ పరివర్తన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము వలన ఇప్పుడు మనము కృపను పొంది దేవుని రాజ్యానికి వారసులంగా మార్చబడుతున్నాం. ఇది కేవలం దేవుని కృప. దేవుని కృప వలన మనకు కలిగే గొప్ప భాగ్యం. అయితే అన్న హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థించినట్లుగా ఇప్పుడు ఎవరైతే హృదయపూర్వకంగా కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో వారు దేవుని కృపను సమృద్ధిగా పొందుకుంటారు. ఒకవేళ మీరు రక్షణ లేనివారైతే కన్నీటితో హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు క్రీస్తు యేసు ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందగలిగే కృప, అలాగే ఈ భూమి మీద దేవుని బిడ్డగా శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించే భాగ్యం తప్పకుండా లభిస్తాయి. ఒకవేళ ఇప్పటికే రక్షణ పొంది దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న వారైతే జీవితంలో ఎదురయ్యే పోరాటాలలో, సమస్యల మధ్యలో హన్నా వలె కన్నీటితో హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకరమైన దేవుని సహాయం, దేవుని అనుగ్రహం ధారాళంగా పొందగలుగుతాం. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక హన్నా జీవితం, ఆమె చేసిన ప్రార్థన మొదటిగా మనకు గుర్తు చేస్తున్న ప్రాముఖ్యమైన పాఠం ఏమిటి అంటే, మనం కృపను పొందిన వారమై ఉండాలి. హృదయపూర్వకమైన కన్నీటి విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన దేవుని కృపను మనం పొందగలిగేటట్లుగా ద్వారాలు తెరుస్తుంది. కాబట్టి హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థించగలిగిన అనుభవం మనం కలిగి ఉన్నామా? కన్నీటితో హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు మనకు అనుగ్రహించబడే దైవిక కృప కంటే మించిన విలువైన సంపద, ఆశీర్వాదాలు ఈ లోకంలో మరి ఏమీ లేవు. దేవుని కృపకు సాటి అయినది వేరొకటి ఈ లోకమందు మనకు లేనేలేదు. అలాగే హన్నా చేసిన ప్రార్థన ద్వారా మనం నేర్చుకునే రెండవ పాఠం, హన్నా చేసిన హృదయపూర్వకమైన ప్రార్థన ద్వారా మనం గ్రహిస్తున్న రెండవ విషయాన్ని పరిశీలన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనాలు గమనించినప్పుడు, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అనే వాక్యాన్ని మనం గమనిస్తాం. హన్నా దేవుని కృపను పొందిన భక్తి కలిగిన స్త్రీ. హన్నా దేవుని కృపను పొందిన, దేవునికి ఇష్టమైన ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీ. అయినా కూడా ఆమె పిల్లలను కనలేకపోవడానికి కారణం దేవుడే ఆమె గర్భాన్ని మూసివేశాడు అని లేఖనం స్పష్టంగా చెప్తోంది. తన భక్తులైన వారి జీవితంలో దేవుడు అనుమతించే కొన్ని సమస్యలు, విషాదకరమైన సమయాలు చివరికి వారికి మహాసంతోషాన్ని,
ఆనందాన్ని కలిగించేందుకే కారణమవుతాయి అని దేవుని వాక్యంలో అనేక మంది భక్తుల జీవితాలలో మనం స్పష్టంగా తెలుసుకోగలం. భక్తి కలిగిన కన్నీటి ప్రార్థన చేయగలిగిన హన్నా జీవితంలో ఆమె పిల్లలను కనకుండా దేవుడే ఆ పరిస్థితిని ఆమెకు అనుమతించాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు దయగలిగినవాడు, దేవుడు మంచివాడు, దేవుడు మన జీవితంలోనికి కీడును రానివ్వడు, కష్టాన్ని రానివ్వడు, దేవుడు మనకు మంచి మాత్రమే జరిగిస్తాడు అని అనుకుంటాం. అయితే కొన్నిసార్లు దేవుడు తన ప్రణాళిక చొప్పున తన యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలోనికి కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. అయితే వాటి ముగింపు ఆశీర్వాదకరంగానే దేవుడు మార్చివేస్తాడు. హన్నా జీవితంలో ఆమెకు పిల్లలు లేని పరిస్థితిని దేవుడు చివరికి విషాదంగా ముగించలేదు, కానీ ఆశీర్వాదకరంగానే ఆమె ప్రార్థనకు ముగింపును దేవుడు అనుగ్రహించాడు. మన జీవితంలో మనం క్రమంగా భక్తిగా వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్న వారమే అయినా కూడా కొన్నిసార్లు ఊహించని పెను విషాదాలు మన జీవితంలో ప్రవేశిస్తాయి. వాటికి దేవుని అనుమతి కూడా కొన్నిసార్లు ఉంటుంది, కానీ మానవ జ్ఞానంతో కాకుండా వాక్యపు వెలుగులో, లేఖనాల సత్యంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జీవితంలో ఒక కష్టాన్ని, వ్యాధిని, బాధను, నిందను, అవమానాన్ని మన నాశనం కొరకు దేవుడు అనుమతించడు, కానీ దేవునికి మనం మరింత సమీపంగా వెళ్ళడానికి, దేవునిపై మనం మరింతగా ఆధారపడడానికి, అవి మనకు ప్రయోజనాన్ని కలుగు చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. యోబు జీవితాన్ని చూడండి. యోబు జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమలు చివరికి అతనికి మరి ఎక్కువ ఆశీర్వాదానికే కారణమయ్యాయి. మరి బబులోను చెరలో బానిసలుగా వెళ్ళిపోయిన యవనస్తులైన దానియేలు, షడ్రకు, మెషకు, అభెజ్ఞుగల సంగతి ఏమిటి? చెరలో ఉన్నా వాళ్ళు శ్రేష్ఠులైన, భక్తి కలిగిన, ఘనులైన యవనస్తులుగా ఉన్నత హోదాలోకి వాళ్ళు ఎదగడానికే అది ఆ పరిస్థితి దారితీసింది. అలాగే బైబిల్లోనూ ప్రస్తుత కాలం ఉన్న మన భూమి మీద ఉన్న భక్తుల జీవితాల్లోనూ ఇదే జరుగుతోంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నాకే ఇలా ఎందుకు జరుగుతోంది? నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి? నా ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో నాకు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని కలవరపడకండి, ఆందోళన చెందకండి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకండి, దేవుని యందు భయభక్తులను వదిలేయకండి. దేవుడు మన జీవితంలో అనుమతించే కొన్ని పరిస్థితులను చివరికి మనకు ఆనందాన్ని కలిగించేవిగాను, ఆయన నామానికి మహిమను తీసుకొచ్చేవిగాను మార్చగలిగిన సమర్థుడు అని గుర్తుపెట్టుకోండి. హన్నా జీవితంలో ఆమెకు సంతానం లేకపోవటం, దేవుడే ఆ పరిస్థితిని అనుమతించటం ఆమెకు దేవునికి మరింత దగ్గరి సంబంధానికి దారితీసింది. షిలోహులో, దేవుని మందిరంలో హన్న తన హృదయాన్ని కుమ్మరించి తన దుఃఖాన్ని, తనలో ఉన్న బాధను, కోపాన్ని, తనలో ఉన్న నిరాశ నిట్టూర్పులను నీళ్లవలే దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా తన హృదయంలో నుండి కుమ్మరించడం జరిగింది. కాబట్టి హన్నావలే మన హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా ఆశ్చర్యకరమైన సహాయం తప్పకుండా మనకు లభిస్తుంది. అలాగే హన్నా చేసిన ప్రార్థనలో, ఆమె యొక్క జీవితంలో మనం నేర్చుకునే మూడవ పాఠాన్ని పరిశీలన చేద్దాం.
హన్నా జీవితం మనకు నేర్పిస్తున్న మూడవ పాఠం ఏమిటంటే సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 9-10 వచనాలు గమనిస్తే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై అనే మాటను మనం గమనిస్తాం. హన్నా ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే బహు దుఃఖాక్రాంతురాలై. ఈ మాటకు అర్థం వేదన చెందిన హృదయము కలిగినదై. ఆమె హృదయమంతా వేదన, ఆమె హృదయము నిండా వర్ణించలేనంత బాధ. అయినా ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని తెరచి ప్రార్థన ద్వారా తన పరిస్థితిని ఆయనకే తెలియజేస్తోంది. హృదయం వేదనతో నిండి హృదయంలో దుఃఖంతో అశాంతితో కృంగి నలిగిపోతున్న వారిని దేవుడు త్రోసివేసేవాడు కాదు. పాపాన్ని బట్టి, వ్యసనాలను బట్టి, జీవిత సమస్యలలో పోరాటాలను బట్టి అనేకుల హృదయాలు వేదనతో నిండిపోతున్నాయి. జీవితం భారంగాను నిస్సారంగాను మార్చబడి చావలేక బ్రతుకుతున్నామన్నట్టుగా బ్రతుకుతున్న వారందరూ, హృదయ వేదనతో కృంగిపోతున్న వారందరూ హన్నా వలె ధైర్యంగా ప్రార్థించడానికి అవకాశం ఉంది. విరిగి నలిగిన హృదయంతో, విసిగి వ్యాసారిపోయిన బ్రతుకుతో ప్రార్థన ద్వారా మీరు దేవుణ్ణి సమీపిస్తే మీ మొర ఆయన ఆలకిస్తాడు, కానీ మిమ్మల్ని ఆయన త్రోసివేయడు. ఎవ్వరిని ఆయన త్రోసివేయడు. ఆమె హృదయ వేదనతో మొరపెట్టుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న ఏలీ అనే యాజకుడు ఆమెను చూసి తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆమెను హెచ్చరిస్తున్నాడు, మందలిస్తున్నాడు. ఆమె మద్యం సేవించింది అని పొరపాటు పడ్డాడు. గమనించండి, మనుష్యులు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్న మన హృదయపు అంతరంగ లోతుల్ని బాగుగా ఎరిగిన దేవుడు మనల్ని ఎన్నడూ అపార్థం చేసుకోడు. నీవు నేను ఎందుకు విసిగిపోతున్నామో, ఎందుకు వ్యాసారిపోతున్నామో, పైకి నవ్వుతూ మనం కనబడుతున్నా హృదయాంతరంగపు లోతుల్లో లోపలికి ప్రాకిపోయిన విషాదపు ఛాయల్ని, దుఃఖం, బాధ, వేదన, నిరాశ, నిట్టూర్పులను దేవుడు స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు. మనల్ని సరిగ్గా గ్రహించి అర్థం చేసుకొని సరైన సహాయం మనకు చేయడానికి ఆయన మాత్రమే సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లోంచి మనం ముందుకు వెళ్లాల్సి వచ్చినా, హృదయం అంతా వేదనతో బాధతో నిండి ఉన్న ప్రార్థన అనే ఆయుధం మనకుంది. ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపించే భాగ్యం మనకుంది. కనుక ఏ పరిస్థితిని బట్టి అయినా, ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నా కూడా అధైర్యపడకండి. కృంగిపోయి ఇక నాకు చావు తప్ప వేరొక దిక్కు, నాకు చావు తప్ప వేరొక మార్గం లేదు అని అనుకోకండి. ఈ జీవితం ఇంతే, నాకు దేవుడు కష్టాలనే కన్నీళ్లనే మిగిల్చాడు అని తప్పుగా దేవుణ్ణి అపార్థం చేసుకోకండి. హన్నా వలె ప్రార్థించండి, హృదయ వేదనతో ప్రార్థించండి, కన్నీళ్లతో ప్రార్థించండి. దేవునికి ఇష్టమైన భక్తి జీవితాన్ని కలిగి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. హన్నా ప్రార్థనా జీవితం మనకు నేర్పుతున్న మూడు పాఠాలు: ఒకటి, ఆమె తన ప్రార్థన ద్వారా దేవుని కృపను పొందినది; రెండవది, ఆమె తన ప్రార్థన ద్వారా దేవుడే తన జీవితంలో అనుమతించిన ఆ సమస్య నుండి విడుదల ఆమె పొందుకున్నది; మూడవది, హృదయ వేదనతో నెమ్మదిలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ద్వారా గొప్ప కార్యాన్ని, ప్రతిఫలాన్ని ఆమె అనుభవించింది.
ముగింపు మాటగా ఒక లేఖనాన్ని చదివి ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యంలో యెహోవా హన్నాను దర్శింపగా అని వ్రాయబడింది. ఇక్కడ అసలైన అర్థం ఏమిటంటే యెహోవా హన్నా యొక్క అవసరతల మీద దృష్టింపగా అని. అవును, ఆమె లేమి ఏమిటో, ఆమె కొరత ఏమిటో, ఆమె సమస్య ఏమిటో ఆయన తేటగా చూశారు. శ్రద్ధ వహించి ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు సంతానాన్ని అనుగ్రహించి సమృద్ధిగా ఆయన దీవించాడు. ఆయన మనల్ని దర్శిస్తాడు. కన్నీళ్లతో, పట్టుదలతో, హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టుకునే ఏ భక్తుణ్ణైనా భక్తురాలనైనా ఆయన దర్శింపక మానడు, ఆయన వారి అవసరతలు తీర్చక మానడు, ఆయన వారి కన్నీటిని తుడవక మానడు. ఆయన కరుణించే దేవుడే గాని దాటి వెళ్ళిపోయే కఠినాత్ముడు కానే కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హన్నావలే, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి, కన్నీళ్లతో ప్రభువుతో మాట్లాడండి, ప్రార్థనలో ఆనందించండి. ప్రభువు నా ప్రార్థన విన్నాడు, తప్పక నాకు సహాయం చేస్తాడని ధైర్యంతో మీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించండి. విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, ప్రభువుని మరి ఎక్కువగా ప్రేమించండి, అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఎక్కువ సమయం దేవునితో గడపండి. దేవుడు మీ ప్రతి ప్రార్థనకు శ్రేష్టమైన కార్యాలను అనుగ్రహించునుగాక. దైవాశిస్సులు.